కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సత్వా కోవిడ్ కారణంగా మరణించడంతో మహారాష్ట్రలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఆ స్థానానికి అక్టోబర్ 4న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం నేతలు పార్టీ హైకమాండ్ దగ్గర పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సత్వ భార్య ప్రజ్ఞా సత్వకు టికెట్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పటికీ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. అలా పోటీ పడుతున్న వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, నేతలు ముకుల్ వాస్నిక్, గులాం నబీ ఆజాద్, మిలిన్ దేవ్రా, సంజయ్ నిరుపమ్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 16 నుంచి జనవరి 13 మధ్యలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. పరీక్ష సిలబస్, భాష, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష జరిగే నగరాలు, మిగతా ముఖ్య సమాచారాన్ని సిటిఈటీ వెబ్సైట్లో ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సిటిఈటీ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులకు తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అండర్వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహీం అంచడు తారిక్ ప్రవీణ్ను మహారాష్ట్రలో థానే పోలీసులు అరెస్ట్ చేశారు. బిల్డర్ బుకీ కేతన్ తన్నే 2021 జూలైలో రిజిస్టర్ చేసిన బలవంతపు వసూళ్ల కేసులో తారిక్ను అరెస్ట్ చేసినట్లు థానే పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ, గ్యాంగ్స్టర్ రవి పూజారి మరో 25 మంది ఉన్నారు. IPL 14 సీజన్ 2వ దశలో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ తొలి దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. చెన్నై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఆటగాళ్లలో సౌరభ్ తిబారి అక్కడికే ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్స్లో బ్రావో 3, దీపక్ చహార్ 2, హేజిర్ వుడ్, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాచారంపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు విజయోత్సవ ర్యాలీలో వైసీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 2కి గాయాలయ్యాయి. గొడవ అనంతరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. గాయపడ్డ వారిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విరాట్ కోహ్లీ తన అభిమానులకు మరోసారి షాక్ ఇచ్చాడు. ఐపీఎల్లోనూ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ముగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ క్యాప్టెన్గా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఐపీఎల్లో ఆడినన్ని రోజులు బెంగళూరు తరఫునే ఆడుతానని విరాట్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ క్యాప్టెన్గా ఇదే నా చివరి ఐపీఎల్. ఇది ఒక గొప్ప స్ఫూర్తివంతమైన ప్రయాణం. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించినందుకు గర్వంగా ఉందన్న కోహ్లీ, ఇన్నాళ్ళు నాకు మద్దతునిచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి, ఆటగాళ్లకు, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలని అన్నాడు.